విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఆరుగురు ఎస్ఐలు 6 బృందాలుగా విడిపోయి ప్రతి వాడ తిరుగుతూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ఆపరేషన్ ప్రహార్ పేరుతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టు ఏరివేత చర్యలు చేపట్టడంతో మావోయిస్టులు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్ట్ బృందాలు ప్రవేశించినట్టు నీగు వర్గాల నుండి స్పష్టమైన సమాచారం అందడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అటవీ ప్రాంతాలలో ముమ్మూరంగా కుంబిన్ డ్రోన్ హెలికాప్టర్లతో పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాటన్ సెర్చ్ నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టులు తిరుగుతున్నారని సమాచారం అందించి ఊర్లలో కొత్తగా అనుమానంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కి డయల్ చేసి సమాచారం అందించవలసిందిగా, నక్లస్ కి ఎవరు సహకరించవద్దని వారి గురించి తెలియజేసిన వల్ల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీ ఊరికి కదా ఉంటాను కుదరు. చూస్తారా మీరు, చెక్ చేస్తారా? గత కొద్ది రోజులుగా అజ్ఞాత ట్రిపుల్ సార్ మావోయిస్టు మన తెలంగాణ ప్రాంతంలో టీములుగా తిరిగి తనని సమాచారంతో ఈరోజు మన నమ్మదగిన సమాచారంతో మాదేపూర్లో చర్చ చేయడం జరిగింది. కాడని చర్చ చేయడం జరిగింది. వచ్చేసి ఇన్ని వచ్చేసి మన బీఆర్పీఎఫ్ బలగాలు, అదేవిధంగా సివిల్ బలగాలు తోని మొత్తం ఊరును మొత్తం తిరిగేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటే కోరుకునేది, వచ్చేసి అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న దాన్ని ఈరోజు మళ్ళీ యాక్షన్ టీములుగా చేస్తాను కాబట్టి ప్రజలతో కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ఎవరికి షెల్టర్లు ఇవ్వద్దు, తర్వాత వాళ్ళకి సహకరించదని కోరుకుంటాను. ప్రజలు అలాంటివి చేయరు, కాకపోతే తెలుసో తెలియకో చేసే అవకాశం లేదు కాబట్టి మనం వచ్చేసి వాళ్ళను ప్రజలను కోరుకొని ఇలాంటి మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి శాంతిని ప్రశాంతంగా వాతావరణాన్ని ఉండాలని కోరుకుంటూ ఏదైనా ఉంటే పోలీసుకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను.